డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో. అండ్ బాహుబలి వరకు రాజమౌళి గారితో వర్క్ చేసిన మీరు బాహుబలికి వర్క్ చేయకపోవడానికి రీజన్స్ భాగమతి రావడం వల్ల? అట్లేం కాదండి, బాహుబలి ఫస్ట్లో అది పార్ట్ వన్ పార్ట్ టూ లేదు, ఒకటే బేసిక్గా. ఫర్ దట్ దే ఆస్క్ మీ ఫర్ 4 ఇయర్స్ అనమాట. సో అంటే నాకు కొద్దిగా కష్టం అయిపోద్ది అనమాట, అందుకని. బట్ వరల్డ్ వైడ్ ఎంత పెద్ద సినిమా అది అనిపించింది తర్వాత పోనీ, అప్పుడు కష్టం అవుతుంది. ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత అనిపించిందా చేసి ఉంటే? లేదు, నట్టేం లేదు. ఎందుకంటే నాకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి అనమాట. అంటే బాహుబలి రిలీజ్ అయ్యే టైంకి నేను ఇవి చేసేయాలని పెట్టుకున్నాను. సో నేను కంప్లీట్ చేసుకున్నాను, బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇంటీరియర్స్ ఆల్సో అనమాట. కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ దెన్ వీ వాంట్ ఓపెన్ ఆన్ బొటీక్, అండ్ దెన్ వేరే మూవీస్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ 17 మూవీస్ 11 మూవీస్ కంప్లీట్ చేశాను. సో ఫైనాన్షియల్ ఆల్సో సారీ 1-2 మాత్రమే ఆగేది, 4 ఇయర్స్లో మీరు 11 కంప్లీట్ చేసేసారు అనమాట. అదొకటే రీజన్, ఇంక వేరే ఏది లేదు. ఓకే, సో నెక్స్ట్ సినిమాకి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ మేము రాజమౌళి గారితో? అది డైరెక్టర్ ఇష్టం అండి, ఎప్పుడైనా అంతే చాయిస్. నేను ఎప్పుడు కూడా నేనే చేయాలి ప్రతి ఒక్కరి దగ్గర అనేది నేను ఒప్పుకోను బేసిక్గా. ఐఎమ్ అగ్నెస్ట్ ఫర్ దట్, ఎందుకంటే అది టైము సబ్జెక్ట్ని బట్టి చూస్ చేస్తారు. అంతేకాని మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మంచిది వస్తే, మంచి ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తాం, మంచిది రాలేదంటే మెల్లిగా దాన్ని అవాయిడ్ చేస్తాం అంతేగాని.